రాష్ట్ర విభజన అంటూ జరిగితే కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి ఏం కావాలనే దాని మీద తెలుగుదేశం పార్టీకి ఆనాటికే ఒక విజన్ ఉంది. ఏంటంటే ఈ రాష్ట్రం ఎలా ఉండబోతోంది, దీని ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి, క్యాపిటల్ లేదు, అది లేదు, ఇది లేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ 4.5 లక్షల కోట్లు కావాలి కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన మాట వాస్తవం కదా. కానీ దానికంటే ముందే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లకు అవసరం అవుతుందని చెప్పారు. దానికంటే ముందే అంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పిన 4.5 లక్షల కోట్ల, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 5 లక్షల కోట్ల ఏది తీసుకున్నా కూడా డే వన్ నుంచే మన ఫైట్ అనేది ఆ రేంజ్లో ఉండాల్సి ఉండింది అనేది ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది సార్. ఇక్కడ మొత్తం సీన్ చూస్తూ ఉంటే ఎక్కడో రాజీ పడ్డారు, ఎందుకో మాట మార్చారు అనే అనుమానాలని దయచేసి నివృత్తి చేయండి. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులలాగా కాకుండా మీరు టీడీపీకి ఒక థింక్ ట్యాంక్, మీరన్నా దాన్ని నివృత్తి చేయండి. ఎక్కడ రాజీ పడ్డారా, ఎక్కడ మాట మార్చారా, అది క్లారిటీ కావాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన వరకు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరితోటి కూడా ఓకే మా గవర్నమెంట్ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రాజీ పడలేదండి. వీఆర్ వెరీ క్లియర్. ఇంచేతంటే ఇన్నిసార్లు కలవటానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిస్తే ఆఖరికి అల్టిమేట్గా ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసి వార్నింగ్ టైప్లో ఇస్తే ఆయన కూడా నేను సెటరేట్ చేస్తా అని చెప్పి కూడా చేయలేదంటే ఇంకా దీన్ని ఏమర్థం చేసుకోవాలి. జైట్లీని అయితే ఎప్పుడు కలుస్తూనే ఉన్నారు, జైట్లీ ఎప్పుడు చెప్తా ఉన్నాడు, వెళ్ళినప్పుడు అలాగే 1 రూపాయి 2 రూపాయలు ఇవ్వడం. అంచేత ఇంతమంది మెయిన్ అక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని జైట్లీ, తర్వాత యాక్ట్కి సంబంధించింది హోమ్ మినిస్ట్రీ, ఆయన రాజ్నాథ్ సింగ్ని కూడా కలిశారు. వీళ్ళు ఏది ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు మీకు చూస్తే ఇంకా తెలంగాణకి మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఒకవేళ 2 గవర్నమెంట్లు కూడా కూర్చుని అడ్జస్ట్ చేసుకోకపోతే, అగ్రిమెంట్ చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం సాల్వ్ చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం ఇప్పటివరకు కూడా ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి అంచేత ఏంటంటే వేరియస్ ఇష్యూస్ ఉంటుంటాయి. ఓకే పొలిటికల్గా మొన్నటి వరకు మేము అలయన్స్లో ఉన్నాం కాదని ఎవరు అంటారు, ఇట్స్ ఆన్ రికార్డ్. అంచేత ఫైనాన్సెస్కి సంబంధించినంత వరకు, మన రైట్స్కి సంబంధించినంత వరకు, మనకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించినంత వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్గా మనకు రావాల్సినటువంటి రొటీన్గా వచ్చేస్తాయి. అందుకనే చెప్పింది ఏంటంటే మీకు 13th ఫైనాన్స్ కమిషన్కి 14th ఫైనాన్స్ కమిషన్ కూడా అన్యాయం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్లో కూడా మనకి 61% వచ్చింది టోటల్ గ్రాంట్స్ నేడు కానీ డెవల్యూషన్స్ కానీ. అదేవిధంగా 13th ఫైనాన్స్ కమిషన్లో మేము లేకపోయినా ఎవరు లేకపోయినా అప్పుడు ఉన్నటువంటి 13th ఫైనాన్స్ కమిషన్ 5 సంవత్సరాల పీరియడ్లో 63% టోటల్ వచ్చింది, అంటే 2% తగ్గింది. కొంతమంది చెప్పడం అయితే 4% తగ్గింది అన్నారు. ఆ రోజున కూడా 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా బయట పెట్టినప్పుడు నేను చెప్పాను ఈ 42% అనేటువంటిది చాలా మిస్యూజ్ మ్యాజికల్ ఫిగర్గా చేశారు తప్ప అల్టిమేట్గా నెట్ మాత్రం నష్టం జరుగుతుందని.